సీఎంలకు చిరంజీవి దండం. ఇదో అతిపెద్ద వివాదం. మెగాస్టార్ చిరంజీవి వివాదరహితుడు. ఆయన ఎప్పుడూ అలాగే ఉంటారు, కానీ ఆయన చుట్టూ వివాదాలు అల్లే ప్రయత్నాలు మాత్రం ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. ఆయన రాజకీయాలలో లేకపోయినా ఆయన గురించి ప్రత్యక్షంగా పరోక్షంగా చర్చ సాగిస్తూ ఆయనను ముగ్గులోకి లాగుతూ ఏదో విధంగా ఆయన పేరును తలచేవారు ఎప్పుడూ ఉంటారు. ఇక మర్యాదకు మారు పేరుగా చిరంజీవి ఉంటారు. ఆయన ఎవరినైనా ఆప్యాయంగా పలకరిస్తారు, అంతేకాదు వారిని గౌరవిస్తారు. లేటెస్ట్గా చూస్తే చిరు మర్యాద మంచితనమే మరోమారు సోషల్ మీడియా వేదికగా వివాదానికి దారితీసేలా కొందరు సబ్జెక్టుగా చేసుకుని రచ్చ చేస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని తాజాగా మెగాస్టార్ చిరంజీవి కలిసి ఆయనకు తుపాను బాధితులను ఆదుకునేందుకు సాయం పేరిట చెక్కును అందించారు. ఈ సందర్భంగా తన ఛాంబర్కి వచ్చిన మెగాస్టార్ని శాలువాతో రేవంత్ రెడ్డి సత్కరించారు. అదే సమయంలో చిరంజీవి రేవంత్ రెడ్డికి రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టారు. ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మెగాస్టార్ తనకంటే 12 ఏళ్ళు చిన్న అయిన రేవంత్ రెడ్డికి నమస్కరించారని ఆ సమయంలో రేవంత్ రెడ్డి నవ్వుతూ కెమెరా వైపు చూస్తున్న విజువల్ బయటకు వచ్చింది. దాంతో స్టార్ట్ అయింది రచ్చ. ఆనాడు ఏపీ సీఎం జగన్కి మెగాస్టార్ దండం పెడితే గొడవ చేశారని, ఇప్పుడు ఏమంటారని ఒక సెక్షన్ సోషల్ మీడియాలో దూకుడు చేస్తూ ఉంటే, మరో సెక్షన్ అయితే చిరంజీవికి రేవంత్ రెడ్డి శాలువా కప్పుతున్నారు కాబట్టి ఆయన రెండు చేతులు ప్రతి నమస్కారానికి అవకాశం ఇవ్వలేదని సమర్థిస్తున్నారు. అంతేకాదు రేవంత్ రెడ్డి బాడీ లాంగ్వేజ్ వేరుగా ఉందని, అప్పట్లో జగన్ బాడీ లాంగ్వేజ్ వేరుగా ఉందని పోలిక తెస్తున్నారు. కోరి మరీ జగన్ చిరంజీవి నుంచి దండం పెట్టించుకున్నారని నాడు నేడు అదే వాదనను మళ్లీ తెస్తున్నారు. సరిగ్గా 3 ఏళ్ల క్రితం ఆనాడు ఏపీ సీఎంగా ఉన్న జగన్ వద్దకు తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులంతా చిరంజీవి నాయకత్వంలో వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా చలనచిత్ర సమస్యలను చెబుతూ మెగాస్టార్ దండం పెట్టారు జగన్కి. అయితే జగన్ మాత్రం తన రెగ్యులర్ బాడీ లాంగ్వేజ్తోనే రెండు చేతులు కట్టుకుని నవ్వుతూ చూస్తున్నారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అన్నయ్యను అవమానించారని ప్రతి సభలో చెబుతూ ఉండేవారు. ఒక బలమైన సామాజిక వర్గం కూడా దీని మీద బాగా హర్ట్ అయింది. అయితే ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేయడానికి మళ్ళీ చిరంజీవిని ఇంటికి పిలిచి జగన్ ఆయనకు రెండు చేతులు జోడించి నమస్కరించి సాదరంగా ఆహ్వానించిన ఫోటోలు కూడా వచ్చాయి. తన ఇంటిలో విందును కూడా మెగాస్టార్కి జగన్ ఆ రోజున ఇచ్చారు. అయితే చెడు వెళ్ళినంతగా మంచి వెళ్ళదు కాబట్టి ఆ విధంగా జగన్ కోరి సినీ ప్రముఖుడు వయసులో పెద్దవారైన చిరంజీవి చేత నమస్కారం పెట్టించుకున్నారన్నది అప్పటికీ ఇప్పటికీ అంతా నమ్ముతూనే ఉన్నారు. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డికి కూడా చిరంజీవి దండం పెట్టడంతో పాత వివాదం కొత్తగా మిక్స్ చేసి మళ్ళీ సోషల్ మీడియా వారికి కొందరు తెరతీశారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చిరంజీవి అక్కడ ఎదురుగా ఉన్న వారి వయస్సు చిన్నైనా వారు సీఎం అన్న కారణంగా రెస్పెక్ట్ ఇచ్చి దండం పెడుతున్నారు. అయితే దాని మీద కూడా వివాదాలు చోటు చేసుకోవడంతో చిరు దండానికి ఒక దండం అన్నట్లుగానే సీన్ క్రియేట్ చేస్తున్నారు. వివాదాలు అసలు ఇష్టం లేని మెగాస్టార్ విషయంలో ఇలా రచ్చ చేయడం ఎందుకంటే ఏపీలో ఉన్న రాజకీయ పార్టీలు వారి మధ్య పోటీతత్వం ఇదన్నమాట. అందుకే ఆయా పార్టీలకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టులు ఇలా రచ్చ చేస్తూనే ఉంటున్నారు. ఎవరు ఏమనుకున్నా మెగా దండం మాత్రం నిజంగా అతిపెద్ద దండమే సుమా అని సెటైర్లు పడుతున్నాయి.